నైఫ్ కోసం పోట్లాటలు అయిపోయిన తర్వాత ఇంకొక ప్లాస్టిక్ నైఫ్ తీసుకొచ్చి అయితే చిన్నోడికి ఇచ్చిండు. ఇంకా సో ఫైనల్గా అయితే కేక్ కట్ చేసే టైం అయితే రానే వచ్చేసింది. పాపం వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీకి వాళ్ళే స్పార్కిల్స్ అంటించుకున్నారు అయిపోయింది. ఇంకా వచ్చేసిండు అమ్మ షైన్ బాబు వచ్చేసిండు కట్ చేద్దామనేసి. ఇంకా చిన్న చిన్నోడితో పాటు కేక్ కట్ చేపించారు. పాపం నిజంగా ముగ్గురు పిల్లలు ఎంత టార్చర్ చేసిల్లంటే, రెండు కేకులకు రెండే నైఫ్స్ వస్తాయి కదా, కానీ ఇంకొక బుడతగాడు ఉన్నాడు, వాడు కూడా నాకు నైఫ్ కావాలని వాడు కాసేపు మొహం మార్చుకున్నాడు. ఇక్కడ వీడు చూడండి, నేనే కట్ చేస్తాను వీని గోళ. నిజంగా అసలు ఎంత గోళ చేసిల్లంటే పిల్లలు అసలు తట్టుకోలేకపోయినా. మేమైతే ఒకనికంటే ఒకడు ఎక్కువ ఉన్నాడు. ఓర్ నాయను వీళ్ళిద్దరికి తోడు ఇంకా అద్దిన్ కూడా తయారైండు. ఇంకా ముగ్గురు పిల్లలు, వాడైతే నాకు స్పార్కిల్ కూడా కావాలని ఏడ్చిండు. వాడు నెక్స్ట్ ఇప్పుడు వస్తాడు చూడండి, ఎల్లో కలర్ కుర్తా వేసుకున్న అసలు పొట్టి మొహముడు వాడే అద్విన్. ఇంకా అయిపోయింది కేక్. ఇక్కడ కేక్ కటింగ్లో కూడా ఫుల్ కామెడీ. ఏంటిదంటే హ్యాపీ బర్త్డే అనేసి మనం సాంగ్ పాడతాం బర్త్డేస్కి, కానీ వెడ్డింగ్ యానివర్సరీకి ఎట్లా పాడాలి, హ్యాపీ మ్యారేజ్ డే అని ఇట్లా పాడుతూ ఉంటుండే అన్నమాట. ఇంకా ఈ బుడ్డోని వీడి పాపం అలిగిండు. అలిగితే ఇక వీని మళ్ళీ పిలిచి వీని కొంచెం కేక్ పెడితే వాడు తినట్లేదు. ఇంకా వీళ్ళు కేక్ తినిపించుకోవడం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొక పెద్ద వింత జరిగింది. ఈ వింత చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందంటే, వీళ్ళేమో ముందు కేక్ కట్ చేస్తున్నారు, ఈ పొట్ట ఆయన ఉన్నాడు కదా నన్ను ఎవరు కేక్ కట్ చేయనివ్వట్లేదు అని చెప్పేసి అన్నయ్యని తీసుకొని వస్తే వాళ్ళేమో కేక్ తినిపించుకుంటున్నారు, వీళ్ళేమో బ్యాక్ సైడ్ నుంచి కేక్ కట్ చేస్తూనే ఉన్నారు. అసలు నిజంగా ఎన్ని వింతలు జరిగినాయో వీళ్ళ మ్యారేజ్ యానివర్సరీ అంటే సెలబ్రేషన్స్లో. ఇంకా అయిపోయింది కేక్ కట్ చేసి నా నైఫ్ని పట్టుకొని తిరుగుతూ ఉండు, దానికి ఉన్న క్రీమ్ ఉంటుంది కదా దాన్ని అయితే ఒకటే తినుడు తింటా ఉండు. అసలు ఈ పొట్టుడైతే ఫుల్ ఎంజాయ్ చేసండి వాళ్ళనైతే.